అందరికీ నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ మనసుంటే, రచించిన వారు ఇందు రమణ గారు. ఇంకా కథలోకి వెళ్తే, అర్ధరాత్రి ఊరంతా నిద్రపోతోంది. ఆ ఊర్లో ఆ ఇంట్లో నిశ్శబ్దం తాండవం ఆడుతోంది. ఆ ఇల్లే కాదు, ఎప్పుడూ ఊసులతో ఊహలతో ఊయలలూగే మానస మనసు కూడా ఎందుకో స్తబ్దుగా ఉంది. ఆలస్యంగా వచ్చే భర్త కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడమే మానేసింది మానస. రాణి నిద్ర కోసం యాతన పడుతూ మంచం మీద అటు ఇటు దొర్లింది. మానస మనసంతా జరిగిపోయిన గత స్మృతులే నిండిపోయాయి. నిశ్శబ్దాన్ని చీలుస్తూ గోడ గడియారం గంటలు. నిద్ర పట్టక నిర్లిప్తంగానే లేచి మంచం మీద కూర్చుంది. హంసతూలిక తల్పంలాంటి మంచం, ఏరి కోరి వేలకు వేలు పోసి తండ్రితో కొనిపించింది. విశాలమైన బెడ్రూమ్, ఎవరూ లేని ఏకాంతం. అలవాటు ప్రకారం వెలిగించిన ఖరీదైన అగరబత్తి సువాసనలు గదంతా వ్యాపించి మానస మనసును మత్తెక్కిస్తున్నాయి. గోడ గడియారం కేసు చూసింది. రాత్రి 12 గంటలు దాటి పెద్దముళ్ళు ముందుకు సాగిపోతోంది. దగ్గరలో ఉన్న వీక్లీ తీసి చదవాలనుకుంది. మనసు కుదుటపడ్డం లేదు. అసలు ఏ విషయం మీద ఆసక్తి కలగడం లేదు. ఆ బెడ్రూమ్లోనే ఓ మూలనున్న కలర్ టీవీ ఆన్ చేసింది. స్టార్ మూవీస్లో ఏదో ఇంగ్లీష్ మూవీ. బెడ్రూమ్ సీన్, ఆడామగ ఇద్దరు ఒకరికొకరు తీసిపోకుండా కుస్తీ పడుతున్నారు. సిగ్గుతో తలదించుకుంది మానస. ఓవైపు టీవీ కట్టేయాలని అనిపించినా కట్టబుద్ధి కావడం లేదు. తన మనసు తనకే రెండు విధాలుగా అనిపిస్తోంది. టీవీ కేసి చూడకూడదనుకున్నా ఆమెకు తెలియకుండానే ఆమె దృష్టి అటే పరిగెడుతోంది. ఊహలకు రెక్కలు మొలుస్తున్నాయి, ఆశలకు పూలు పూస్తున్నాయి. ఎంతో ఇష్టపడి గది గోడలకు తన ఆనందం కోసం అందంగా అలంకరించుకున్న చిత్రపటాల కేసు చూసింది మానస. మనసు మాట వినడం లేదు. అంతవరకు ఎలాంటి చలనానికి లోను కాని మనసులో రాధాకృష్ణుల అన్యోన్యాన్ని చూపే అద్భుతమైన శృంగార భంగిమ ఒకవైపు, పరువంలో ఉన్న అందాల సుందరి వయసు సోయగాలను వంపు సొంపులను జాలువారుతున్న వర్షపు చినుకుల్లో తడిసి ముగ్ధమోహనంగా ఆకర్షిస్తున్న చిత్రం మరోవైపు మానస మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనసులోనే మధురంగా నవ్వుకుంది. తొలినాటి వలుపుల తలుపులు మదిలో తళుక్కున మెరిశాయి. హాయి హాయి గాజా బిల్లి తొలి రేయి వెండి దారాలన్నీ మందు జల్లి నవ్వసాగే ఎందుకో మత్తు మందు జల్లి నవ్వసాగే ఎందుకో. రేడియోలో శ్రావ్యంగా వినిపిస్తున్న ఘంటసాల పాట వింటూ పడుకుంది మానస. అత్తవారింట్లో అడుగుపెట్టి వారం కాలేదు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఉమ్మడి కుటుంబం, ఇద్దరు బావలు, ఇద్దరు మరుదులు. వాళ్ళ నలుగురు మధ్యలో వారు ఈయన, వాళ్ల పిల్లలు. మనసులో ఆనందంగానే ఉన్నా ఎవరితో ఎలా మెలగాలో తెలియక తికమక పడాల్సి వస్తోంది. మానస ఆ ఇంట భయంగానే మసులుతోంది. అందరూ ఒక ఇంట్లో కాపురముంటున్నారు. రైల్వే కంపార్ట్మెంట్ల భోషాణం లాంటి లంకంత కొంప, ఆ చివర వంటగది, ఈ చివర పూజగది ఉన్నాయి. రాత్రి 10 గంటలు కావస్తోంది. కుమార్ ఇంకా ఇంటికి రాలేదు. మానస మగడి కోసమే కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ముందు వరండాలో కుమార్ పెద్దన్నయ్య పిల్లలు కింద చాపలు వేసుకుని పడుకున్నారు. మధ్య వసారాలో రెండో ఆయన, ఇద్దరు మరుదులు పడుకున్నారు. మూడో వసారాలో మానస సారి కింద తెచ్చుకున్న మంచం, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టారు. మానస సారి మంచం మీద అప్పటికే రెండో బావగారు రెండో అమ్మాయి పడుకుంది, 4 ఏళ్ల పిల్ల. మానస ఇంటికొచ్చిన దగ్గర నుండి తనకు బాగా చేరికైంది. మానసకి కూడా ఆ పాపంటే చాలా ఇష్టం. ఇల్లంతా మా ఊరి తిరణాల్లా ఉంది. ఇంటికొచ్చిన కొత్తలో కుమార్తో నవ్వుతూ అంది మానస. ఇల్లు, ఇంట్లో జనాల్ని చూసి బెంబేలెత్తిపోయింది. నాతో అంటే అన్నావు, ఇంకెవరి దగ్గర అలా అనుకు, తప్పుగా అనుకుంటారు, మానస నోరు మూసేస్తూ అన్నాడు కుమార్. ఇంట్లో అందరి భోజనాలు అయ్యాక మానస కూడా పాప పక్కనే పడుకుంటూ ఎఫ్ఎం రేడియో ఆన్ చేసి చిన్న సౌండ్ పెట్టుకుంది, తనకు మాత్రమే వినిపించేలా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా. అప్పటికే అందరూ ఆదమర్చి పడుకున్నారు. మానసకి పడుకునే ముందు పాటలు వినడం హాబీ. బెడ్ ల్యాంప్ వెలుతురు మసగ్గా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అందరూ పడుకోవడం గమనించి వసారా కటి ఇటు ఉన్న తలుపులు మూసేద్దామని లేచింది మానస. ఇంతలో రెండో బావగారి భార్య వచ్చింది. ఆమెను చూస్తూనే రెండక్క అంటూ లోపలికి పిలిచింది మానస. పాపను తీసుకుందామని, కుమారొచ్చే వేళైంది కదా, మీకు ఇబ్బందిగా ఉంటుంది అంటూనే మానస మాట కోసం ఎదురు చూడకుండా పాపను భుజం మీద వేసుకుని వెళ్ళిపోయింది. అయ్యో పాపం మాకు ఇబ్బంది కలుగుతుందని పాపను తీసుకెళ్ళిపోయింది. జ్వరంతో ఉన్న పిల్ల కింద ఎలా పడుకుంటుందో, బాధగా మూలిగింది మానస మనసు. కుమార్ కోసం ఎదురుచూస్తూ రేడియోలో పాటలు వింటూ నిద్రలోకి జారుకుంది. బుగ్గ మీద మెత్తగా ఏదో తగిలేసరికి ఉలిక్కిపడింది మానస. కళ్ళు తెరిచింది. ఎవరో మొహం మీద మొహం పెట్టి చూస్తున్నారు.
భయంతో కెవ్వున అరవబోయింది మానస. చటుక్కున మానస నోరు నొక్కేశాడు కుమార్. గబుక్కున లేచి కూర్చుంది. మీరా ఎవరో అనుకుని హడలు చచ్చాను, దొంగల ఏమిటి వేషాలు? కుమార్ మెడ మీద రెండు చేతులుంచి గోముగా అడిగింది మానస. ష్, అరవకు, ఎవరైనా లేస్తారు, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూరా అంటూ మానసిని చెయ్యి పట్టుకుని మేడ మీదకు లాక్కుపోయాడు కుమార్. లేలేత వెలుగులో దివ్యసుందరిలా మెరిసిపోతున్న నిన్ను చూసి నన్ను నేనే మయమర్చిపోయా. అమాంతం ఎత్తుకుని ఎవరూ లేని ఏకాంతలోకాలకి ఎత్తుకుపోవాలనిపించింది. మానసతో గుసగుసలాడుతూనే అమాంతం ఆమెను కౌగిల్లో బంధించి ఉక్కిరిపిక్కిరి చేశాడు. మురిపంగా ముద్దులతో ముంచెత్తాడు. ఆకాశంలో వెన్నెల చల్లగా నవ్వుతోంది. మానస కూడా భర్త ఒడిలో గువ్వలా ఒదిగిపోతూ ముద్దులతో అతని మొహాన్ని తడిపేసింది. అతను కూడా మోహావేశంతో రగిలిపోతూ ఆమె సర్వస్వాన్ని దోచేయాలని అలుపెరగని వీరుల్లా విజృంభించాడు. ఏ ఆచ్ఛాదన లేని గరుకు మేడ మీద భార్యాభర్తలిద్దరూ అపర రతీమన్మధుల్లా శృంగారకేళి విలాసాల్లో తేలిపోయారు. తెలతెలవారుతుండగా ఎవరో మేడపైకొస్తున్న అలికిడికి కళ్ళు తెరిచిన మానస సిగ్గుతో లేచి పరుగులెట్టింది. కుమార్ గుంభనంగా నవ్వుకుంటూ మేడదిగాడు. ఓ రోజు గదిలో వంట చేస్తోంది మానస. తోటికోడళ్ళు ఎవరింటికో పేరంటానికి వెళ్లారు. ఆదివారం కావడంతో కుమార్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. పిల్లలు కూడా బయట ఎక్కడో ఆడుకుంటున్నారు. ఇంట్లో మానస, కుమార్ తప్ప ఎవరూ లేరు. అప్పటికే మానసతో మనసు విప్పి మాట్లాడి వారం రోజులు కావస్తోంది. వారం రోజుల క్రితం ఎప్పుడో మేడ మీద కలిశారు. ఆ తర్వాత తమ్ముళ్ళిద్దరూ మేడ మీద బిషాణ పరిచారు. అదిగో అప్పటినుంచి మానస చేతికి దొరకడమే కష్టంగా ఉంది. కుమార్ ఇంట్లో ఉన్నాడే గాని వంటగదిలో ఉన్న మానస మీదే మనసంతా లగ్నం చేశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా వంటగదిలోకి దూరాడు కుమార్. మానస వెనక్కి తిరిగి తన ధ్యాసలో తను వంట చేసుకుంటోంది. వెనక నుండి వచ్చి కుమార్ అమాంతం వాటేసుకునేసరికి మానస ఒక్కసారి అదిరిపడింది. భర్త చేతుల నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తోందే గాని ఆమె మనసు, శరీరం ఆమెకు సహకరించడం లేదు. వద్దు వద్దు అంటూనే భర్త కవిల్లో కరిగిపోతోంది మానస. పొయ్యి మీద కుక్కర పెట్టింది. కూర చేయడానికి కాయగూరలు తరుగుతోంది. ఈలోగా కుమార్ చిలిపిచేష్టలు. చేతిలో ఉన్న చాకు పక్కన పెట్టింది. కుమార్కి అభిముఖంగా తిరిగి చేతులతో కుమార్ని గోముగా నెట్టేస్తోంది. అబ్బా వదలండి, పిల్లలొస్తారు. ఎవరూ రారు, ముట్టుకున్నంతసేపు పట్టదు ముద్దు పెట్టుకుంటే అంటూ ఆమె పెదవుల మీద గాఢంగా చుంబించాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కుమార్ తమకంతో భార్యని తనలో కలిపేసుకోవాలని తాపంతో రెచ్చిపోతున్నాడు. మానస కూడా కుమార్ చేతుల్లో నుండి బయటపడలేక ఒద్దిగ్గా ఇమిడిపోతోంది. ఇంతలో కుక్కర్ విజిల్. వదలండి, విజిల్ వినలేదా? భర్త భుజం మీద తలవాల్చి గోముగా అంది. ఒక్కటేగా వచ్చింది అంటూ మానసిని ముద్దులతో ముంచెత్తాడు కుమార్. కుక్కర్ విజిల్ వినిపిస్తోంది, ఎవరూ లేరా అంటూ మానస రెండో తోటికోడలు నేరుగా వంటగదిలోకి వచ్చింది. మానస కుమార్ను చూస్తూనే గబాలన బయటకు వెళ్ళిపోయింది. తోడికోడలు వంటగదిలోకి రావడంతోనే భార్యాభర్తలిద్దరూ అదిరిపడ్డారు. ఒక్క గెంతుతో గదిలో నుండి కుమార్ పరుగందుకున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి మానస సిగ్గుతో చితికిపోయింది. ఆ వారం రోజులు తోడికోడల మొహం చూడలేక తప్పించుకు తిరిగింది మానస. కుమార్ కూడా ఉదయం వెళ్ళి ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు. సంక్రాంతి పండుగ రోజు రోజంతా పని, పిండి వంటలు, వంటావార్పు చేసుకుని తెములుకునేసరికి మధ్యాహ్నం అయింది. మానస మనసంతా చికాక్గా ఉంది. పండగ లేదు, పాపమూ లేదు, ఎప్పుడూ ఏదో ఒక పని, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఎప్పుడూ ఇల్లంతా సందడిగానే ఉంటుంది. భర్తతో కలిసి సరదాగా గడపాలన్నా ఎటు వెళ్లాలన్నా కుదరడం లేదు. ఎప్పుడూ పని పని. పెళ్ళైన దగ్గర నుండి చూస్తోంది ఇదే వరుస. ఆయనతో దొంగచాటు సరసమే గాని ఇద్దరూ హాయిగా ఏకాంతంగా గడపడానికి అవకాశమే కుదరడం లేదు. పండగ హడావిడంతా సద్దుమణిగేసరికి రాత్రి 11 గంటలైంది. అందరూ హాల్లోనే కింద పడుకున్నారు. పిల్లల మధ్యలో పడుకుంది మానస. ఆ పక్కనే కుమార్ పడుకున్నాడు. రోజంతా అలసిపోయి ఉండడం వలన అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి నిద్రలో ఎవరితో చెయ్యి బలంగా మీద పడేసరికి అదిరిపడింది మానస. పిల్లలనుకొని కళ్ళు తెరిచింది. పక్కనే కుమార్ పడుకునున్నాడు. ఆదమరిచి నిద్రలో చెయ్యి వేసుంటాడు అనుకుంది. అదేంటి, ఈయన పిల్లలకు అవతలు కదా పడుకుంది, ఇక్కడికి ఎలా వచ్చేసారనుకుంది. కుమార్ చేయి తీసి పక్కకు నెట్టింది. ఓ పక్కకు ఒత్తిగిలి పడుకుంది మానస. మళ్ళా మీద చెయ్యి పడేసరికి ఉలిక్కిపడింది. ఇక లాభం లేదు, ఈయన గారు కావాలనే తన పక్కన చేరారు. ఎవరైనా చూస్తే తలదించుకోవాలి. అప్పుడైతే ఒక తోటికోడల దగ్గరే తలదించుకుంది. ఇప్పుడు ఇంటిళ్ల పాది ముందు దోషగా నిలబడాలి. భయంతోనూ బిడియంతోనూ బిగుసుకుపోయింది మానస. ఇదేం పాడుబుద్దండి మీకు, కుమార్ కేసు తిరిగి చెవిలో గుసగుసగా అంది మానస. మేడ మీదకు పోదామంటే బయట చిరుజల్లు పడుతోంది, మనసు కలవరం, ఏం చేయను, నిన్ను చూస్తూ జపం చేయగలనా, మానస చెవిలో గొణిగాడు కుమార్ అంటూనే మానసును బలంగా గుండెలకు హత్తుకున్నాడు. మానసుకి మనసు ఉల్లాసంగానే ఉంది.
అంది అందని శృంగారం. కోరిక ఇద్దరు హృదయాలను దహించేస్తున్నా ఏం చేయలేని సంకటస్థితి. కానీ మానసికి ఎందుకో భయంగానే ఉంది. ఏ క్షణాన ఎవరు లేస్తారోనని హడలిపోతుంది. కుమార్కి ఇదేం పట్టడం లేదు. అలాగే తెల్లార్లు భార్యాభర్తలిద్దరూ విరహంతో కాలిపోతూ ఒకరినొకరు వాటేసుకుని తీరని కోరికతో తీయగా ఆ రాత్రంతా గడిపారు. ఏమాత్రం చిన్న అలికిడి వినిపించినా ఇద్దరూ దూరంగా జరిగి పడుకున్నట్టు నటిస్తూ కళ్ళు మూసుకోవడం, మళ్ళా ఒకరినొకరు గాలి కూడా చెరనంత గట్టిగా వాటేసుకుంటూ తీరని ఆకలితో ఆనందంగా గడిపారు. ఇదో అద్భుతమైన అనుభవం మనసులోనే మురిపంగా అనుకుంది మానస. గత జ్ఞాపకాల మానసిక ఉల్లాసంతో గడిపిన మానసకి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. కాలింగ్ బెల్ మోతకు ఉలిక్కిపడింది. ఆయన వచ్చినట్టున్నారు అనుకుంటూ మంచం మీద నుండి లేచింది. గబాలను వెళ్ళి తలుపు తెరిచింది. నేను భోజనం చేసే వచ్చాను అంటూ గదిలోకి నేరుగా వెళ్ళి మంచం మీద అలసటతో వాలిపోయాడు కుమార్. డైనింగ్ హాల్ సర్ది బెడ్రూంలోకి వచ్చేసరికి కుమార్ గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. ఆన్లో ఉన్న టీవీ ఆపేసి కుమార్ పక్కనే పడుకుంది మానస. ఆ మర్నాడు కొంచెం ముందుగానే ఇంటికి వచ్చాడు కుమార్. ఇంటికి తాళం వేసింది. అలవాటు ప్రకారం తరచూ మానస వెళ్ళి పక్కింటికి వెళ్ళి అడిగాడు, మీరు ఆఫీస్కి వెళ్ళిన అరగంటకే ఇంటి తాళం మాకు ఇచ్చింది, ఎక్కడికి వెళ్తోందో చెప్పలేదు, ఇంటి తాళం ఇస్తూ అన్నారు. మానస ఎక్కడికి వెళ్ళుంటుంది? కుమార్కి తల గిర్రున తిరుగుతోంది. ఉమ్మడి కుటుంబంలో ఉండలేక బయటికి వచ్చారు. ఆ రోజు నుండి పక్క వీధిలో అందరూ ఉన్నా వెళ్ళడానికి సిగ్గేస్తోందని బాధపడేది మానస. నిజమే, తనే సిగ్గుపడాలి. ఇంట్లో వాళ్లతో గొడవపడి మరీ వేరే కాపురం పెట్టాడు. నెల రోజులు కాలేదు, ఈ నెలలో ఒక్కరోజు అన్నల దగ్గరకు వెళ్ళలేదు. మానస్ కూడా వెళ్ళుండదు, ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. మానస బజారుకు వెళ్ళిందేమో వస్తుందిలే అనుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నాడు. రాత్రి 9 గంటలు కావస్తోంది. మానస జాడలేదు. కుమార్ గుండెల్లో భయం మొదలైంది. ఒంటరిగా ఎదురు చూడడం కూడా ఎంత నరకమో కుమార్కు అర్థమైంది. 4 రోజులవుతోంది. ఈ 4 రోజులు పాపం మానస ఒంటరిగా ఎలా ఉందో. ఇక్కడికి వచ్చింది మొదలు తన మానస్తో మనసు విప్పి మాట్లాడింది లేదు. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తే ఏ రాత్రికో ఇల్లు చేరేవాడు. అలసటతో అలాగే మంచమెక్కేవాడు. కలిసున్నప్పుడే వారానికో 10 రోజులకో హాయిగా గడిపేవారు. ఇక్కడికి వచ్చాక పాపం మానసుని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. కుమార్ మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు. అర్ధరాత్రి కావస్తోంది. కుమార్కి గుండెలు జారిపోతున్నాయి. మానస ఎలాంటి తెలివి తక్కువ పని చేయలేదు కదా. ఇంట్లో ఒంటరిగా కూర్చోవడం కూడా భయంగా ఉంది. ఇక తప్పదు, అన్నల దగ్గరకు వెళ్ళి ఈ విషయం చెప్పాలి. అప్పుడే తనకు మనశ్శాంతి. మానస్ కోసం వాళ్లే వెతుకుతారు. 5 గురుం కలిసి వెతకొచ్చు. వదినలు కూడా తోడుంటారు. కుమార్ రకరకాలుగా ఆలోచిస్తూ 2వ వీధిలోనే ఉన్న అన్నల ఇంటికి చేరుకున్నాడు. అందరూ పడుకునున్నారు. అలవాటైన ఇల్లు కదా, చీకట్లోనే తడుముకుంటూ లోపలికి వెళ్ళి వసారాలో లైట్ వేశాడు కుమార్. ఆ లిక్విడ్కి అందరూ లేచి కూర్చున్నారు. ఏరా కుమార్, ఆఫీస్ నుండి ఇదేనా రావడం? పెద్దన్నయ్య అడిగాడు. కుమార్ బాధగా ఏదో చెప్పేలోపే పిల్లల పక్కన పడుకుని ఉన్న మానసని చూసి సంతోషంతో పొంగిపోయాడు. మానస, ఆశ్చర్యంగా ఆనందంగా అన్నాడు కుమార్. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే వచ్చింది. అక్కడ తనకేం బాగుండడం లేదట. ఏవేవో పీడకల్లు, పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయట. రోజంతా ఒంటరిగా గడపడం నరకంలా ఉందని మీ వదిన వాళ్లతో చెప్పి ఏడ్చిందిరా, నేనే ఇక్కడ ఉండమన్నాను చెప్పాడు పెద్దన్న. కుమార్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భోజనం చేసి తను ఓ మూల పడుకున్నాడు. అర్ధరాత్రి ఎవరో మీదపడి బుగ్గ కొరికినట్లు అనిపించేసరికి ఉలిక్కిపడి లేచాడు కుమార్. కుమార్ పక్కనే మానస పడుకునుంది. చివర వసారాలో పిల్లల పక్కన మంచం మీద ఉండాల్సిన మానస తన పక్కన కనిపించేసరికి కుమార్ గతుక్కుమన్నాడు. పక్కనే పడుకున్న అన్నలు గాని వదినలు గాని లేస్తారేమోనని భయపడ్డాడు. ఏం పిచ్చా, చిరాగ్గా అనిపోయిన కుమార్ నోరు నొక్కేస్తూ చెయ్యి పట్టుకుని మేడ మీదకు లాక్కుపోయింది మానస. మేడ మీదకు చేరాక ఆయాసంతో రొప్పుతూ ఏదో చెప్పబోయింది మానస. చెదిరిన బయట ఆయాసంతో ఎగిరెగిరి పడుతున్న ఎద, నడుం మీద స్పష్టంగా కనిపిస్తున్న ముడతలు, కుచ్చిళ్లు జారిన చీరలోంచి కుంటెగా తొంగిచూస్తున్న ఉదరం, దాని మధ్యలో గుహల అందంగా అగుపిస్తున్న నాభి ప్రదేశం కుమార్ని ఛాలెంజ్ చేస్తున్నట్లున్నాయి. మరిక ఆలస్యం చేయాలనిపించలేదు కుమార్కి. అమాంతం భార్యను సందిట్లో బంధించి ముద్దులతో ముంచెత్తాడు. ముచ్చట్లు మురిపాలతో అలరించాడు. మానసు కూడా అతన్ని మల్లెతీగలా అల్లుకుపోయింది. మానసు శరీరాన్ని అంటిపెట్టుకున్న వలువలు తమకి క్షణం విలువే లేదన్న బాధతో విలువెల్లాడుతూ నలిగిపోతున్నాయి. ఇక ఇక్కడే ఉండిపోదామా గోముగా అన్నాడు కుమార్. ముద్దు ముద్దుగా అంది మానస. అంది అందని అందమే ఆనందమని అర్థమైంది కుమార్కి. ఇల్లు ఇరకటం, ఆలిమరకటం అంటే ఏమిటో తెలిసింది. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న మజ మంచి అర్థమైంది భార్యాభర్తలిద్దరికీ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.